యస్ సార్, ప్రజలు మాత్రం ధన్యవాదాలు ఆల్రెడీ గోపి. ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్. అలాగే గుంటూరు నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎన్నికల సందర్భంగా మనము రాయలసీమ రీజన్కు సంబంధించి ఒక రిపోర్ట్ గోపి ఇచ్చారు, అలాగే మీ ప్రాంతానికి సంబంధించి, పక్క జిల్లాలకు సంబంధించి కూడా. ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద స్టేటస్ టుడే. రాజేంద్ర గారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రభుత్వ అధికారులు ఎలక్షన్స్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఈవీఎం మిషన్స్ కాడ నుంచి పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈ నైట్కే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో ఇప్పటికే ఉద్రిక్తత వాతావరణం అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఉద్రిక్తత వాతావరణం స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే గనక మాచర్ల నియోజకవర్గం రెండు చింతల గ్రామంలో కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం వైసీపీకి సంబంధించినటువంటి వారి మధ్య ఘర్షణ జరిగి ముగ్గురికి గాయాలు కావడము, 2 వాహనాలు ధ్వంసం కావడం జరిగింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలతోటి వారికి సంబంధించినటువంటి వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పోలింగ్ చూస్తున్న నేపథ్యంలో ముందుగానే ఇటువంటి ఘటనలు జరగడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది. అంటే రాష్ట్రమంతా కూడా పల్నాడు వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. రేపు ఎలక్షన్ ఉన్నా కానీ ఈరోజు మధ్యాహ్నం ఒకసారి గొడవలు, మరలా సాయంత్రం 7 గంటల సమయంలో ఒకసారి గొడవలు, అంటే ఒక్కో నియోజకవర్గంలో 2 చోట్ల గొడవలు జరగటము, గాయాలు కావటము, దెబ్బలు తగలటము, ఇలాంటి పరిస్థితి అయితే గనక కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలలో చూసినట్లయితే గనక ఓటర్లు చాలా చైతన్యవంతంగా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవటం కోసము, అలానే గతంలో తమ ఓటు వేయటం ద్వారా జరిగినటువంటి పరిస్థితులు కానీ, అలానే ఇప్పుడు ఓటు వేయటం ద్వారా తమ భవిష్యత్తు, తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది నిర్ణయించుకొని ఓటు వేయటానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. గతంలో ప్రతి నియోజకవర్గంలోనూ 55 నుంచి 60%, 60 నుంచి 70% మాత్రమే ఓటింగ్ నమోదయ్యే పరిస్థితి ఉండటం జరిగింది. కానీ ఈసారి స్వచ్ఛందంగా ఓటర్లంతా కూడా ముందే చేరుకొని దేశ విదేశాల్లో ఉన్నవారంతా, రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో ఉన్నవారంతా కూడా ముందుగానే చేరుకొని తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 85 నుంచి 90% పోలింగ్ జరిగే విధంగా కూడా ఓటర్లు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాలలో 330 కిలోమీటర్ల దూరము, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా ఉదయం సమయానికే చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి కూడా సిద్ధమయ్యే విధంగా బస్సులు కావాలి, మాకు బస్సులు ఏర్పాటు చేయండి అంటూ కూడా వినతులు పంపినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే పోలింగ్ స్టేషన్కి సంబంధించి కానీ పోలింగ్ బూతుల వద్ద కానీ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చుట్టూ ఏదైతే సున్నంతో బౌండరీ లైన్ వేస్తారో దాన్ని దాటి అవతల ఉండే కార్యకలాపాలు నిర్వహించాలి కాబట్టి వాటిని సిద్ధం చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా ఏ నాయకుడు అయితే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది ఒక నిమిషం ఆలోచించి ఓటు వేయడానికి కూడా వారంతా సిద్ధమవుతున్నారు. అలానే చూస్తే గనక రాష్ట్రంలో వస్తున్నటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ ఇటన్నిటిలో వస్తున్నటువంటి సర్వేలను వేటిని పట్టించుకోకుండా ఏ నియోజకవర్గంలోనైనా ఒక అభ్యర్థి గెలుస్తాడు, ఒక అభ్యర్థి ఓడిపోతాడు అంటూ ముందు చెబుతున్నటువంటి సర్యలను పట్టించుకోకుండా తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవడానికి అంతా సిద్ధం కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక ఆ ఎన్నికల పరిణామ కమిషన్ అధికారులు కూడా చేసినటువంటి ఏర్పాట్లు చూసినట్లయితే గనక వెబ్కాస్టింగ్ ద్వారా అంతా కూడా క్లియర్ కట్ గా రికార్డ్ అవుతుంది, ఆ హెడ్ క్వార్టర్ లో కనిపిస్తుంది అనేది కూడా క్లియర్ గా ప్రచారం చేయడం జరిగింది. అలానే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఓటర్లకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలంటే గత ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల్లో గొడవలు జరుగుండి, ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది జరుగుంటే కనుక వాటిని నోట్ చేయడం జరిగింది. మరొక విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా, జిల్లాల నుంచి మీరు ఇచ్చినటువంటి సమాచారం, అలాగే మీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం ఏదైతే సైంటిఫిక్గా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, అది ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి మన విశ్లేషణ ఏంటో, ఎవరు ఎవరు ఎక్కడ ఎలా గెలుస్తున్నారో, ఎలా గెలవబోతున్నారో కూడా చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఛాలెంజింగ్గా ఇద్దాము. బికాజ్
మీరందరూ ఉన్నారు కాబట్టి, మీరు బాధ్యతగా చేసినటువంటి సర్వేల వివరాలు ఉన్నాయి కాబట్టి, మనము రాష్ట్రం మొత్తం పర్యటన చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎప్పుడు పంచాలి, ఎప్పుడు తెలియచేయాలి అన్నటువంటిది వీ హ్యావ్ క్లారిటీ. దట్ ద రీజన్ మీ అందరికీ ఒక ఎలా కృతజ్ఞత నేను చెప్పలేను కానీ, బట్ మీరందరూ చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, మీరు పంపించినటువంటి వివరణలు ఏదైతే ఉన్నదో, ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి రోజు మనం ఇచ్చేటటువంటి ఒక విశ్లేషణ, ఒక వివరణ, మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం నెల్లూరు నుంచి మురళి మన కరస్పాండెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు. మురళి, ముఖ్యంగా నెల్లూరు జిల్లా మీద చాలా దృష్టి ఉన్నది, ఇవాళ రాజకీయ పార్టీలకే కాదు ప్రజలకు కూడా. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పక్క నియోజకవర్గాలకు వెళ్ళారన్నటువంటి ఒక వార్త వచ్చిన తర్వాత టోటల్ నెల్లూరు జిల్లా బాగా ఫోకస్ అయింది. ఎందుకు ఇలా జరిగింది, తొడలు కొట్టిన వాళ్ళు పక్కకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలాగే గతంలో మరొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న మొహమాటం లేకుండా, గతంలో మీ జిల్లా నుంచి మంత్రిగా చేసినటువంటి ఒక నాయకుడు, అలాగే ఒక విద్యా సంస్థను నడుపుతున్న పెద్ద ఆయన ఓడిపోయారు, తర్వాత అమరావతి వైపు చూడనే లేదు అన్నటువంటి బాధ ఆ ప్రాంత రైతుల్లో ఉంది. మళ్ళీ ఇవాళ ఆయన మీ జిల్లాలోనే పోటీ చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ మొత్తం ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు మీ జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్, బట్ ఐ డోంట్ లైక్ టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ పర్టిక్యులర్ పర్సనాలిటీ. ఆయన మీద ఇప్పుడు నేను పెద్దగా వివరణ అలాగే డిబేట్ చేయబోటల్లా, బట్ నెల్లూరు జిల్లాకు సంబంధించి సంపూర్ణమైన సమాచారం మురళి, ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారా? మురళి, నా మాట వినపడుతోందా?